తెలుగు రాష్ట్రాల్లో వీరసింహారెడ్డి సినిమా సందడి నెలకొంది. బాలయ్య అభిమానులు థియేటర్స్ కు పోటెత్తుతున్నారు. నిజాంపేట ఎక్స్ రోడ్ లోని బ్రహ్మరాంబ థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ సందడి చేశారు. ఫస్ట్ షో చూసి బయటకొచ్చిన తర్వాత అభిమానులు బాణాసంచా పేల్చారు. వీరసింహారెడ్డి సినిమా చాలా బాగుందని, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుందని ఫ్యాన్స్ చెప్పారు. అటు బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్తో కలిసి థియేటర్లో సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. నందమూరి బాలయ్య నటించినటువంటి వీరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. చూడొచ్చు ఫ్యాన్స్ మాత్రం సినిమా చూసి బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. టపాసులు కాలుస్తూ కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ ఆల్రెడీ బాలయ్య కూడా ఇక్కడ రావటము, సినిమా చూడటం జరిగింది. ఫ్యాన్స్తో కలిసి చూశాడు. ఆ తర్వాత సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం, వాళ్ళు కూడా సినిమా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సినిమా అయిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ హంగామా మాత్రం మామూలుగా లేదు. టపాసులు బీభత్సమంగా పేలుస్తూనే హంగామా చేస్తున్నారు. ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకోవడంతో అఖండ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ హిట్, అది కూడా సంక్రాంతికి వచ్చింది సినిమా. ఈ సినిమాని కూడా ఎంజాయ్ చేసినటువంటి ఫ్యాన్స్ మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా సినిమా అయితే చాలా బాగుందండి. టికెట్స్ కూడా దొరకట్లేదు నాకు, ఇప్పుడు కావాలి నాకు టికెట్స్. థియేటర్లో ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. సినిమా మళ్ళా మళ్ళీ చూడాలని ఉంది నాకైతే. మళ్ళీ రిపీట్ చూశాను, మళ్ళీ రిపీట్ చూడాలని ఉంది. ఇప్పుడు వెయిటింగ్, బాలయ్య బాబు వచ్చారు, తారారత్న గారు వచ్చారు, డైరెక్టర్ గారు వచ్చారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. అందరితో కలిసి చూడడం ఇంకా ఆనందంగా ఉంది మాకు. మొత్తం కూడా మాతో కలిసి సినిమాలు చూడటం మాత్రం చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం అని కూడా అంటున్నారు. బ్రహ్మరాంబర థియేటర్ దగ్గర మాత్రం మారి మోగిపోతుందని చెప్పవచ్చు. థియేటర్ మొత్తం కూడా ఒకవైపు టపాసులతో సంబరాలు చేసుకుంటున్నటువంటి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాము. అయితే బాలయ్య రావడం మాత్రం ఇంకా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక మంచి బూస్టప్ ఇచ్చింది ఈ సినిమా. సంక్రాంతి ఇక సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఎక్కడెక్కడ కూడా ఫ్యాన్స్ మాత్రం మార్నింగ్ షోనే సినిమా చూడాలని కూడా పట్టుదలతో వచ్చేసి తమ స్టార్ సినిమా చూడటము, ఆనందించడము అదంతా కూడా జరిగింది. కెమెరామెన్ సాయి చంద్తో వెంకట్, ఎన్టీవీ.